శ్రీరామ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేగుండలో నిర్వహిస్తున్నటువంటి ఈ గణేష్ నిమజ్జన మహోత్సవంలో పాల్గొనడానికి నాకు అవకాశం కల్పించినటువంటి జై శ్రీరామ్ ఫ్రెండ్స్ యూత్ మిత్రులందరికీ దాంట్లో సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలే చాలా గొప్పవి. వినాయకులు ఒక చేగుండల్లో హైదరాబాద్లో భారతదేశంలో కాదు అమెరికా ఆస్ట్రేలియా ఆడిలైడ్ ఏడికి పోయినా గానీ వినాయకుని ఉత్సవాలను జరుపుకునేటువంటి గొప్పగా మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచ దేశాలన్నీ కూడా గర్విస్తా ఉన్నాయి, స్వాగతిస్తా ఉన్నాయి. ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు మనల్ని ఏ దేశంలో ఉన్నా అది వినాయకుని పండుగ అయినా దసరా పండుగ అయినా ఇంకొక పండుగ అయినా ఆఖరికి యుఏఈ అంటే దుబాయ్ లాంటి దేశాల్లో కూడా మన హిందువుల గుండెని కట్టేంత గొప్పగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషి కనబడుతూ ఉంది. ఆ దిశగా యువకులంతా కూడా చాలా కష్టపడతా ఉన్నారు. కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ అంతా పట్టణం వదిలి పల్లెటూర్లోకి వస్తా ఉన్నారు. ఊరు మీద తల్లి మీద కుటుంబాల మీద మళ్ళీ మమకారం పెరుగుతా ఉంది. ఆ కరోనా నుంచి కూడా మనం అందరం కాపాడబడ్డామంటే అమ్మ పోపు పెట్టెలో ఉన్న అల్లం పసుపు వెల్లుల్లే మనల్ని కాపాడినాయి. అందుకనే మన భోజనం మన కట్టు మన బట్ట మన సాంప్రదాయం అంతా కూడా ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుంది. కాబట్టి ఐఎమ్ ఎన్ ఇండియన్ అని మనం భారతీయులం అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశాన్ని మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు మనకు అందించినందుకు మనం అందరం కూడా గర్వపడాలని గత 9 రోజులుగా నవరాత్రి కార్యక్రమాల్లో పాల్పంచుకొని ప్రతిరోజు ఆ గణనాథునికి పూజలు చేసి గొప్పగా మీరందరూ ఆరాధించినందుకు మీకు అందరు కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఆ గణనాథుడు మా చేగుండలో ముఖ్యంగా జై శ్రీరామ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారందరికీ కూడా సహకరించిన మా జై శ్రీరామ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేగుండలో నిర్వహిస్తున్నటువంటి ఈ గణేష్ నిమజ్జన మహోత్సవంలో పాల్గొనడానికి నాకు అవకాశం కల్పించినటువంటి జై శ్రీరామ్ ఫ్రెండ్స్ యూత్ మిత్రులందరికీ దాంట్లో సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలే చాలా గొప్పవి. వినాయకులు ఒక చేగుండల్లో హైదరాబాద్లో భారతదేశంలో కాదు అమెరికా ఆస్ట్రేలియా ఆడిలైడ్ ఏడికి పోయినా గానీ వినాయకుని ఉత్సవాలను జరుపుకునేటువంటి గొప్పగా మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచ దేశాలన్నీ కూడా గర్విస్తా ఉన్నాయి, స్వాగతిస్తా ఉన్నాయి. ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు మనల్ని ఏ దేశంలో ఉన్నా అది వినాయకుని పండుగ అయినా దసరా పండుగ అయినా ఇంకొక పండుగ అయినా ఆఖరికి యుఏఈ అంటే దుబాయ్ లాంటి దేశాల్లో కూడా మన హిందువుల గుండెని కట్టేంత గొప్పగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషి కనబడుతూ ఉంది. ఆ దిశగా యువకులంతా కూడా చాలా కష్టపడతా ఉన్నారు. కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ అంతా పట్టణం వదిలి పల్లెటూర్లోకి వస్తా ఉన్నారు. ఊరు మీద తల్లి మీద కుటుంబాల మీద మళ్ళీ మమకారం పెరుగుతా ఉంది. ఆ కరోనా నుంచి కూడా మనం అందరం కాపాడబడ్డామంటే అమ్మ పోపు పెట్టెలో ఉన్న అల్లం పసుపు వెల్లుల్లే మనల్ని కాపాడినాయి. అందుకనే మన భోజనం మన కట్టు మన బట్ట మన సాంప్రదాయం అంతా కూడా ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుంది. కాబట్టి ఐఎమ్ ఎన్ ఇండియన్ అని మనం భారతీయులం అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశాన్ని మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు మనకు అందించినందుకు మనం అందరం కూడా గర్వపడాలని గత 9 రోజులుగా నవరాత్రి కార్యక్రమాల్లో పాల్పంచుకొని ప్రతిరోజు ఆ గణనాథునికి పూజలు చేసి గొప్పగా మీరందరూ ఆరాధించినందుకు మీకు అందరు కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఆ గణనాథుడు మా చేగుండలో ముఖ్యంగా జై శ్రీరామ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారందరికీ కూడా సహకరించిన మా జై శ్రీరామ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేగుండలో నిర్వహిస్తున్నటువంటి ఈ గణేష్ నిమజ్జన మహోత్సవంలో పాల్గొనడానికి నాకు అవకాశం కల్పించినటువంటి జై శ్రీరామ్ ఫ్రెండ్స్ యూత్ మిత్రులందరికీ దాంట్లో సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలే చాలా గొప్పవి. వినాయకులు ఒక చేగుండల్లో హైదరాబాద్లో భారతదేశంలో కాదు అమెరికా ఆస్ట్రేలియా ఆడిలైడ్ ఏడికి పోయినా గానీ వినాయకుని ఉత్సవాలను జరుపుకునేటువంటి గొప్పగా మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచ దేశాలన్నీ కూడా గర్విస్తా ఉన్నాయి, స్వాగతిస్తా ఉన్నాయి. ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు మనల్ని ఏ దేశంలో ఉన్నా అది వినాయకుని పండుగ అయినా దసరా పండుగ అయినా ఇంకొక పండుగ అయినా ఆఖరికి యుఏఈ అంటే దుబాయ్ లాంటి దేశాల్లో కూడా మన హిందువుల గుండెని కట్టేంత గొప్పగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషి కనబడుతూ ఉంది.
ఆ దిశగా యువకులంతా కూడా చాలా కష్టపడతా ఉన్నారు. కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ అంతా పట్టణం వదిలి పల్లెటూర్లోకి వస్తా ఉన్నారు. ఊరు మీద తల్లి మీద కుటుంబాల మీద మళ్ళీ మమకారం పెరుగుతా ఉంది. ఆ కరోనా నుంచి కూడా మనం అందరం కాపాడబడ్డమంటే అమ్మ పోపు పెట్టెలో ఉన్న అల్లం పసుపు వెల్లుల్లే మనల్ని కాపాడినాయి. అందుకనే మన భోజనం మన కట్టు మన బట్ట మన సాంప్రదాయం అంతా కూడా ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుంది. కాబట్టి ఐఎమ్ ఎన్ ఇండియన్, మనం భారతీయులం అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశాన్ని మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు మనకు అందించినందుకు మన అందరం కూడా గర్వపడాలని, గత 9 రోజులుగా నవరాత్రి కార్యక్రమాల్లో పాల్పంచుకొని ప్రతిరోజు ఆ గరుడనాథునికి పూజలు చేసి గొప్పగా మీరందరూ ఆరాధించినందుకు మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఆ గరుడనాథుడు మా చేగుంటలో ముఖ్యంగా జై శ్రీరామ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారందరికీ కూడా సహకరించిన జై శ్రీరామ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేగుంటలో నిర్వహిస్తున్నటువంటి ఈ గణేష్ నిమజ్జన మహోత్సవంలో పాల్గొనడానికి నాకు అవకాశం కల్పించినటువంటి జై శ్రీరామ్ ఫ్రెండ్స్ యూత్ మిత్రులందరికీ, దాంట్లో సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలే చాలా గొప్పవి. వినాయకులు ఒక చేగుంటల్లో హైదరాబాద్లో భారతదేశంలో కాదు, అమెరికా ఆస్ట్రేలియా ఆడిలైడ్ ఏడికి పోయినా కానీ వినాయకుని ఉత్సవాలను జరుపుకునేటువంటి గొప్పగా మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచ దేశాలన్నీ కూడా గర్విస్తూ ఉన్నాయి, స్వాగతిస్తూ ఉన్నాయి. ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగరరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు మనల్ని ఏ దేశంలోన్నా అది వినాయకుడి పండుగ అయినా దసరా పండుగ అయినా ఇంకొక పండుగ అయినా ఆఖరికి యుఏఈ అంటే దుబాయ్ లాంటి దేశాల్లో కూడా మన హిందువుల గుండెలు కట్టేంత గొప్పగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషి కనబడుతూ ఉంది. ఆ దిశగా యువకులంతా కూడా చాలా కష్టపడతా ఉన్నారు. కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ అంతా పట్టణం వదిలి పల్లెటూర్లోకి వస్తా ఉన్నారు. ఊరు మీద తల్లి మీద కుటుంబాల మీద మళ్ళీ మమకారం పెరుగుతా ఉంది. ఆ కరోనా నుంచి కూడా మనం అందరం కాపాడబడ్డమంటే అమ్మ పోపు పెట్టెలో ఉన్న అల్లం పసుపు వెల్లుల్లే మనల్ని కాపాడినాయి. అందుకనే మన భోజనం మన కట్టు మన బట్ట మన సాంప్రదాయం అంతా కూడా ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుంది. కాబట్టి ఐఎమ్ ఎన్ ఇండియన్, మనం భారతీయులం అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశాన్ని మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు మనకు అందించినందుకు మనం అందరం కూడా గర్వపడాలని, గత 9 రోజులుగా నవరాత్రి కార్యక్రమాల్లో పాల్పంచుకొని ప్రతిరోజు ఆ గరుడనాథునికి పూజలు చేసి గొప్పగా మీరందరూ ఆరాధించినందుకు మీకు అందరికి కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఆ గరుడనాథుడు మా చేగుంటలో ముఖ్యంగా జై శ్రీరామ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారందరికీ కూడా సహకరించిన జై శ్రీరామ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేగుంటలో నిర్వహిస్తున్నటువంటి ఈ గణేష్ నిమజ్జన మహోత్సవంలో పాల్గొనడానికి నాకు అవకాశం కల్పించినటువంటి జై శ్రీరామ్ ఫ్రెండ్స్ యూత్ మిత్రులందరికీ, దాంట్లో సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలే చాలా గొప్పవి. వినాయకులు ఒక చేగుంటల్లో హైదరాబాద్లో భారతదేశంలో కాదు, అమెరికా ఆస్ట్రేలియా ఆడిలైడ్ ఏడికి పోయినా కానీ వినాయకుని ఉత్సవాలను జరుపుకునేటువంటి గొప్పగా మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచ దేశాలన్నీ కూడా గర్విస్తూ ఉన్నాయి, స్వాగతిస్తూ ఉన్నాయి. ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగరరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు మనల్ని ఏ దేశంలోన్నా అది వినాయకుని పండుగ అయినా దసరా పండుగ అయినా ఇంకొక పండుగ అయినా ఆఖరికి యుఏఈ అంటే దుబాయ్ లాంటి దేశాల్లో కూడా మన హిందువుల గుండెలు కట్టేంత గొప్పగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషి కనబడుతూ ఉంది. ఆ దిశగా యువకులంతా కూడా చాలా కష్టపడతా ఉన్నారు. కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ అంతా పట్టణం వదిలి పల్లెటూర్లోకి వస్తా ఉన్నారు. ఊరు మీద తల్లి మీద కుటుంబాల మీద మళ్ళీ మమకారం పెరుగుతూ ఉంది. ఆ కరోనా నుంచి కూడా మనం అందరం కాపాడబడ్డమంటే అమ్మ పోపు పెట్టెలో ఉన్న అల్లం పసుపు వెల్లుల్లే మనల్ని కాపాడినాయి. అందుకనే మన భోజనం మన కట్టు మన బట్ట మన సాంప్రదాయం అంతా కూడా ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుంది. కాబట్టి ఐఎమ్ ఎన్ ఇండియన్, మనం భారతీయులం అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశాన్ని మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు మనకు అందించినందుకు మనం అందరం కూడా గర్వపడాలని, గత 9 రోజులుగా నవరాత్రి